పార్లమెంట్ లో మా పార్టీలో ఒక కమిడియన్ ఉన్నాడు ఒక ఎంపీ కమిడియన్ ఉన్నాడు అన్న అతను ఏమంటున్నాడంటే నిన్న పార్లమెంట్ లో ఇలా ఇలా చూస్తున్నాడు నేను ఈ వంగ చూడలేదు అంటే అక్కడ పార్లమెంట్ అనేది ఇట్స్ ఎ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అక్కడ కూడా కామెడీ చేస్తున్నాడు అంటే ఇంకా అక్కడ ఒకడు ఉన్న ఎంపీలందరూ కూడా తోటి ఎంపీలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు ఇలా పెట్టి నేను నీ వంక చూడట్లేదు నేను ఓన్లీ స్పీకర్ వంకే చూస్తాను అంటే అసలు ఎక్కడికి దారి తీసుకున్నాడు అక్కడ తీసుకుని వచ్చి ఏంటి పార్లమెంట్ లో ఏం మాట్లాడుతూ ఉన్నాడు ట్రెజరీ దగ్గర నుంచి లోన్ తీసుకున్న ట్రెజరీ దగ్గర నుంచి ఇది కాకపోకుండా డైవర్ట్ చేసి డైరెక్ట్ పార్లమెంట్ ఒకటే అడుగుతున్నా ఈయన ఈ ప్రబుద్ధుడే డైరెక్ట్ గా హైకోర్టులో బిల్ ఫైల్ చేశాడు బిల్ ఫైల్ చేస్తే హైకోర్టు కొట్టేయడం జరిగింది అన్ని తప్పుడు సమాచారాలు ఇచ్చాడు ఇప్పుడు అదే తీసుకొచ్చి పార్లమెంట్ లో కూడా ఏం చేస్తున్నాడు తప్పుడు సమాచారాలు ఇస్తాం తప్పుడు సమాచారాలు ఇస్తూ మరి నోటుకొచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు అతను ఏదో సిట్ డౌన్ గిట్ డౌన్ అని పెద్ద నోరు తెచ్చుకుని మాట్లాడు దానిపైన కూడా నేను స్పీకర్ కంప్లైంట్ చేశాను అతనిపైన కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పాను ఆవిడ పార్లమెంట్ లో ఏం చేస్తా ఉన్నాడు వెనకాల వాళ్ళందరూ నవ్వుడు బొల్లు మరి నవ్వుతా ఉన్నారు నేను ఇలా ఇలా ఎట్టి మాట్లాడుతున్నాను అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ఏదైనా ఒక డిస్కషన్ గానీ పార్లమెంట్ లో గానీ మనం మాట్లాడుతూ ఉంటే ఒక సీరియస్నెస్ అనేది క్రియేట్ అవ్వాలి ఇప్పుడు అతనే చెప్పుకుంటున్నాడు నేను నా కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టలేకపోతున్నాను మరి నువ్వు చేసే పనులేంది నువ్వు చేసే కార్యక్రమాలేంది ఒకసారి మరి మొన్న వచ్చి ఉండొచ్చు కదా వచ్చి ఉండుంటే నీ ప్రతాపం ఏంటి నేను తెలిసిపోయి ఉండేది కదా పార్లమెంట్ లో అడుగు పెట్టు నేను ఎవరు పార్లమెంట్ లో అడుగు పెట్టద్దని ఎవరు అంటున్నాను అంటే నువ్వు ప్రజలను వదిలేసి దగ్గర దగ్గర సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయింది కరోనా టైంలో కూడా నువ్వు నీ ఓటేసి లక్షలాది మంది ప్రజలు ఓట్లు వేసారు అది నీ ముఖం చూసి వేయలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తే నువ్వు మొత్తం 2 సంవత్సరాల నుంచి ప్రజలను పట్టించుకోకుండా వదిలేసినావు ఏం చేస్తున్నావు ఢిల్లీలో కూర్చుంటావు ఢిల్లీలో పని పాటు లేదు ఒక ముగ్గురు మీడియా వాళ్ళని పెట్టుకుంటావు మీడియా వాళ్ళని పెట్టుకుని ఏదో పనికిమాలిన పనులన్నీ చేస్తావు సార్ సిగ్గు తెచ్చుకో ఇప్పుడు నీ నీ పక్కనే రాజమండ్రి పార్లమెంట్ ఉంది నేను ఏ రకంగా వర్క్ చేస్తున్నాను నేను ఏ రకంగా పనులు చేస్తున్నాను అది కూడా ఒకసారి చూసుకో చూసుకుంటే నీకే అర్థం అవుతుంది.